ఆయన యొక్క ప్రభావాన్ని మనం గుర్తించాలి, ఆయన యొక్క శక్తిని మనం గుర్తించాలి. మరి దేవుడు సదాకాలము ఉన్నవాడు, దేవుని అధికారములకు అంతము లేదు, దేవుడు బలిష్ఠుడు, సృష్టి అవ్వద్దు ఆయన బలమును మనకు ప్రచురణ చేస్తున్నాడు. ఈయన అంటున్నాడు కడలకున్న భూలోకము స్థిరపరచబడినది, భూలోకము శక్తి దాని యొక్క ప్రభావం అయితే వాటిని కూడా దేవుడు స్థిరపరుస్తున్నాడు. అంతటి శక్తి కలిగిన దేవుడు మన యొక్క దేవుడు ఎదురున ఎంతమంది ఆయన యొక్క శక్తి ప్రభావం మనం గుర్తిస్తున్నాం, దేవుని యొక్క శక్తిని మనం గుర్తిస్తున్నాం. పురాతన కాలం నుండి నీ సింహాసనము స్థిరమైన సదాకాలము ఉన్నవాడు నీవే, సదాకాలం ఉన్నటువంటి దేవుడు, ఈ సృష్టి యావత్తును కలగజేసిన దేవుడు, యుగ యుగములకు దేవుడై ఉన్నాడు. యుగ యుగముల దేవుణ్ణి ఎరుస్తున్నా, ఏ రీతిగా ఆరాధిస్తూ ఉన్నా, ఏ రీతిగా మనం సిద్ధపరచు ఉన్నా, దేవుని చూచిన కొరకు, దేవుని ఆరాధించిన కొరకు పరిగెత్తుకొని మనం రావాలి, దేవుని స్తుతించిన కొరకు మనం రావాలి. ఆయన ప్రభావంతో మనం గుర్తించి దేవుని మనం పొరియాడవలసిన ఆలోచిస్తున్నాం.